వచ్చేలా మాట్లాడుతున్నారంటే ఇది కూడా ఒక రకంగా ఎన్డీఏకి జగన్ కి మధ్య ఇంకా ఏమి పొరపచ్చాలు మొదలవ్వలేదు, ఇద్దరు క్లియర్ గానే ఉన్నారు అనే సంకేతం. అందుకే నేను బయటకు వచ్చి మరి కాంగ్రెస్ ని గెలుపుతున్నారా జగన్? కాంగ్రెస్ ని గెలికే దాంట్లో మిగతా కాన్సెప్ట్ ఏమి లేదు. నాకు కనిపించిందల్లా షర్మిల నా మీద కుదిలారు, రేపు పొద్దున మీకు అవసరమైనప్పుడు నేను దెబ్బ కొడతాను జాగ్రత్త. ఇప్పుడు ఇద్దరికి దగ్గర దగ్గరగా వచ్చినాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున 250 ఇద్దరికి వచ్చినాయి అనుకుందాం, కాంగ్రెస్ కూటమికి, కాంగ్రెస్ తీసేస్తే కాంగ్రెస్ కూటమికి 250 వచ్చినాయి, వీళ్ళకి 250 వచ్చినాయి. అప్పుడు ఇతని దగ్గర 15 సీట్లు ఉన్నాయి అనుకుందాం, ఇతను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు నువ్వు నన్ను మా చెల్లితో రోజు తొక్కిస్తున్నావు కాబట్టి నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తా బయట నుంచి, జాగ్రత్త నా జోలికి నా మీదకి ఎంత పంపిస్తావో జాగ్రత్త అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఇంకోటి కాంగ్రెస్తో ఇతని రిలేషన్ అన్నటువంటిది నాకు తెలిసి కష్టం, ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇతను అంగీకరించరు, ఇతను వాళ్ళని అంగీకరించలేడు. ఏమన్నా అయితే గీతే మధ్యలో ఎవరన్నా మధ్యవర్తిత్వం చేయాలి, అది అసాధ్యం. ఇప్పుడు ఏడీకే శివకుమారు వీళ్ళు కలపాలి, ఇప్పుడు ఈ టైంలో కలుస్తాడని నేను అనుకోను. నెక్స్ట్ ఎలక్షన్స్ కర్ణాటక ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి చూడండి, ఆ తర్వాత ఏమన్నా ఆంధ్ర రాజకీయం మారాలి. అంటే అప్పుడు ఏమన్నా జగన్ మనసు మారుతుందా నిజంగా? అదే, అప్పుడు కనుక కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ దెబ్బతింటుంది అనుకోండి, అప్పుడు ఇతను ఆలోచించవచ్చు. రైట్, చూద్దాం జగన్మోహన్ రెడ్డి.